చాపల పులుసు బ్రాంచ్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటే ప్రపంచంలోనే ఎంతో పేరుగాంచిందన్నారు. అలాంటి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మన నెల్లూరికే రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ బ్రాంచ్ ను నెల్లూరులో స్థాపించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రాన్స్ కానీ చికెన్ మటన్ అన్ని ఉంటాయి, అది ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఎవరు ఇటు వచ్చినా కారులో వెళ్ళే వాళ్ళు కానీ ఏదైనా టూర్లకు వెళ్ళే వాళ్ళు కానీ ఈ నేషనల్ హైవే నుంచి 1947 నేషన్ ఫుడ్ నేషన్ 1947 ఫుడ్ నేషన్ అని కనుక కొడితే గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది. వాళ్ళు నేషనల్ హైవే నుంచి జాగ్రత్తగా ఇటు వచ్చేసి ఇక్కడ భోజనం చేసుకొని పార్సిల్ కూడా తీసుకెళ్ళచ్చు. అందరికీ కూడా 100% మంచి టేస్ట్ ఇస్తాను, అది మా బాధ్యత. అడగంగానే మాకు ఇచ్చిన దానికి కిరాక్ ఆర్పిఆర్కి చాలా థ్యాంక్ యూ. 3 రోజుల నుంచి కిరాక్ ఆర్పిఆర్ నెల్లూరులోనే ఉండి నైట్ పొగులు నిన్న నైట్ కూడా 3:30 వరకు ఇక్కడ ఉండి టేస్ట్ ఎలా ఉంది ఏంది ఆయన దగ్గర ఉండి టేస్ట్ చేసి మేము లేకపోయినా కూడా ఆయన మనది కాదు నాది అనుకొని ఇక్కడుండి మా మంచి చెడ్డలన్నీ కోరుకున్నాడు. 3 డేస్ నుంచి నెల్లూరులోనే ఉన్నాడు. ఎవరైనా ఫ్రాంచైజ్ ఇస్తే అమౌంట్ తీసుకుంటారో వెళ్ళిపోతారు, కానీ ఆర్పిఆర్ 3 డేస్ నుంచి ఉండాల్సిన అవసరం లేదు. మనది అనుకోనే 3 డేస్ నుంచి నైట్ పొగులు ఎక్కడే ఉండే మన పెద్దారెడ్డి చేపల పులుసు చుట్టూ తిరగతాయనే దాని మంచి చెడ్డలన్నీ తెలుసుకుంటా ఉన్నాడు. ఎప్పటికి కూడా ఈ టేస్ట్ ఆర్పిఆర్కి మంచి పేరే తీసుకొస్తాం కానీ చెడ్డ పేరైతే తీసుకురాము. మా కోసం ఎంతోమంది అడిగినా కూడా మమ్మల్ని నమ్మి ఈ ఫ్రాంచైజ్ ఇచ్చిన దానికి ఆర్పిఆర్కి చాలా చాలా థ్యాంక్ యూ. రెండవది, మా వెనకాల ఉండి చాలా సపోర్ట్ ఇచ్చిన త్రిబుల్ ఎంటర్ప్రైజెస్ అరవింద్ రెడ్డి గారికి, భూపేష్ రావుల్ గారికి, లక్ష్మీనారాయణ మెడికల్స్ నారాయణ అన్న, వాసన్న, దినేష్ అన్న, మెయిన్ కేపీఆర్ ఈవెంట్స్ డార్లింగ్ సునీ